हाय फ्रेंड्स, ओम श्रीमात्रे नमः। महिला संघम ग्रूप नुंडी मंजला गार आध्वर्यंलो ई कथ नेनु चेप्तुन्नानु। ई रोजु तेलुसुकोबोये कथ रामलिंगन तेलुवि। విజయనగర సామ్రాజ్యంలో వికట కవిగా ప్రసిద్ధి చెందిన తెనాలి రామలింగని గూర్చి తెలియని వారు వినని వారు అంటూ ఎవ్వరూ ఉండరు. తెలివితేటలు హాస్యము అతని సొత్తు. ఆ రాజ్యంలోని ఒక ఊరిలో ఒక ముసలమ్మ నివసిస్తూ ఉండేది. ఒకరోజున ముగ్గురు దొంగలు ఆమె వద్దకు వచ్చి, అవ్వా, మేము యాత్రికులము, చాలా దూరం ప్రయాణం చేసి వస్తున్నాము, చాలా అలసిపోయి ఉన్నాము, దయతో మాకు ఒక గదిని అద్దెకి ఇస్తే ఇక్కడ విశ్రాంతి తీసుకుంటూ కొన్నాళ్ళు ఉంటాము అన్నారు. ఆమె అంగీకారంతో వారు ఆ ఇంటిలో నివసించసాగారు. ఒక రోజున వాళ్ళు బంగారు నాణేలతోనున్న కుండను ఒకటి తెచ్చి ఇచ్చి దాన్ని భద్రంగా చూడవలసిందని అవ్వను కోరారు. ఆమెకు అనుమానం వచ్చింది. అమ్మో, ఇంత డబ్బు మీ దగ్గర ఎక్కడిది? ఇన్ని సొమ్ములు మీ దొంగల ఏంటి అని అడిగింది. కాదు, మేము యాత్రికులము. ప్రతి రాత్రి మేము దేవాలయాల వద్ద అనేక భక్తి గీతాలు పాడుతూ జాగరణలు చేసేవారికి తోడుగా ఉంటాము. వాళ్ళు మాకు కానుకగా ఈ బంగారు నాణేలను ఇస్తుంటారు. మేము నలుగురము కలిసి వచ్చి అడిగినప్పుడు మాత్రమే ఈ కుండను మాకు ఇవ్వాలి. అట్లా చేస్తానని నీవు మాకు ప్రమాణం చేసి చెప్పు అన్నారు. అందులకు అవ్వ అంగీకరించింది. ఒక రోజున వాళ్ళు ఇంటికి తిరిగి వస్తుండగా దారిలో ఏవో తినుబండారాలు పళ్ళు కనిపించాయి. ఆ రోజు వాళ్ళ వద్ద పైకమేమీ లేదు. మరి అవి ఎట్లా కొనుక్కోవాలి? అవ్వ ఇల్లు దగ్గరలోనే ఉంది కాబట్టి అందుచేత వారిలో ఒకరిని పోయి కుండను తీసుకొని రమ్మని చెప్పారు. వెళ్ళినవాడు కుండ నిమ్మని అడిగితే ఆ అవ్వ గట్టిగా, మీరు నలుగురు వస్తేనే ఇస్తాను అంది. అప్పుడు అతను, అందరం ఇక్కడే ఉన్నామవ్వ, మాకు కుండనివ్వు అంటాడు. అనగానే అవ్వ ఇతనికి కుండను ఇవ్వనా అని గట్టిగా అడుగుతుంది, కేక వేస్తుంది. కేక వేయగానే ఆమెకు సమాధానంగా మిగతా ముగ్గురు కూడా దగ్గరలోనే ఉంటారు కాబట్టి వచ్చిన వెంటనే వచ్చిన వానికి కుండను ఇయ్యు అవ్వా అని అంటారు. ఆ వచ్చినవాడు దురాశపరుడు. వాడు ఆ కుండను నాణేల కుండతో పక్కదోన ఎక్కడికో పారిపోయాడు. కుండ తీసుకొని కుండతో సహా పారిపోయాడు. ఎంతసేపటికి అతను రాలేదని మిగతా ముగ్గురు అవ్వ వద్దకు వెళ్ళి, అవ్వా కుండ ఏది అని అడిగారు. వచ్చిన వాడికి కుండని ఇచ్చాను కదా, ఇవ్వవచ్చని అరిచి చెప్పారు కదా, అందుచేతే కుండను వానికి ఇచ్చాను అన్నది. దానికి ఆ ముగ్గురు దొంగలు నానా రభస చేసాగారు. ముసలమ్మ దొంగది మా సొమ్మంతా దొంగిలించింది అని అరవసాగారు. ఆ గొడవకి చుట్టుపక్కల వారు అనేక మంది పోగయ్యారు. ఎవరు ఏమి చెప్పలేకపోతున్నారు. అదే సమయంలో రామలింగడు ఆ దారి గుండా పోతూ వీరి గోల విన్నాడు. ఆ సమయంలోనే ప్రాతకాల వ్యాయామం చేస్తూ వెళ్తున్న మహారాజు కూడా అక్కడకు రావడం సంభవించింది. ఆయనకు రామలింగుడు జరిగినదంతా వివరించి, అవ్వను దూషించడం మంచి పని కాదు, అవ్వ నిజాయితీ పరురాలు మోసకారి కాదు అన్నాడు. అయితే ఆమె నిర్దోషి అని నీవే నిరూపించి చూపించు అని రామలింగాన్ని రాజుగారు ఆజ్ఞాపించారు. రామలింగుడు ఆ ముగ్గురిని ఒక ప్రక్కకు పిలిచి జరిగినదంతా చెప్పండి అని అడిగాడు. ఆ ముగ్గురు అంతా చెప్పారు. చెప్పగానే అంతా విన్న రామలింగుడు, ఈ అవ్వ దోషి కాదు, ఆమె అబద్ధం ఆడటలేదు. మీరు నలుగురు ఉన్నప్పుడు మాత్రమే ఆమెను కుండనిమ్మని చెప్పారు కదా, ఇప్పుడు మీరు ముగ్గురే ఉన్నారు, మీకు ఈమె కుండని ఎలా ఇస్తుంది అని అడిగాడు. ఏం జవాబు చెప్పాలో వాళ్ళకి తోచలేదు. వాళ్ళ నిలదీసిన మీదట తాము కూడా దొంగలమేనని వాళ్ళు ఒప్పుకున్నారు. రామలింగన్ తెలివికి రాజుగారు సంతోషించి న్యాయాధికారిగా నియమించారు. ముగ్గురు దొంగల్ని బంధించి చెరసాలలో పెట్టారు. దీని వలన తెలుసుకున్న నీతి ఏమిటంటే, మోసపు బ్రతుకు మున్నాళ్ళ ముచ్చటే అని.